మడి ఎట్లా కట్టినామంటే వాటర్ కూలర్లు, ఫైబర్ వాటర్ కూలర్ల పై భాగాలను వాడినాం దీనికోసం. రెండు రెండు జాయింట్ చేసి రెండింటిని జాయింట్ చేసినాం మొదలు. ఆ రెండింటి కింద ఇట్లా మేము కాళ్ళు పెట్టినాం చుట్టూ. ఒక ఇటుక వరుస చుట్టూ గోడ పెట్టినాం ఇది, ఈ ఒక ఇటుక వరుస. మామూలుగా ఒక కుటుంబానికి సరిపోయే ఆకుకూరలు, చుక్కకూర కానీ, పాలకూర కానీ, దుంపబచ్చలి కానీ, లేదని గోరుచిక్కుడు, బెండ మొక్కలు, అక్కడ ఉన్న బెండ మొక్కలు కూడా అన్నీ ఈ పాటి లోతు. ఇది ఎంత ఉందంటే నిజానికి ఒక జిట్టెడు కూడా లేదు, అంటే ఒక నాలుగు ఐదు అంగుళాలు, ఆరు అంగుళాల మట్టి ఉంటుంది దీంట్లో. ఈ మడిలో ఆరేడు అంగుళాల లోతు ఉంది అంతే. ఇది 8 అంగుళాల లోతు, అన్ని కూరగాయ మొక్కలకు సుమారు 8 అంగుళాల లోతు సరిపోద్దండి మట్టి. మీరు ఎంత లోతు ఉన్నా ఎంత మట్టి ఉన్నా ఇక యూజ్లెస్ అన్నమాట మొక్కకి. దాని వేర్లు, ఒక మొక్క కూరగాయ మొక్క వేర్లు ఎంత లోతు వెళ్తాయంటే 8 అంగుళాల కంటే మించిపోవు. అంచేత అంతకంటే లోతు మట్టిని, మందం మట్టి మనం అనవసరం పెట్టడం. ఆ మట్టిలో చాలన్నమాట, ఏ కూరగాయ మొక్క అయినా కూడా చాలు. అంచేత ఇది పాత కూలర్లను, పారేసిన పాత కూలర్ల అడుగు భాగాలను వాడుకోవచ్చు, నేను అది వేరే చూపిస్తాను. పై భాగాలను, కూలర్ను, ఒక కూలర్ను మనం కట్ చేస్తే అడుగు భాగం పై భాగంగా రెండు వస్తాయి. ఇది ఇది పై భాగం, అంటే మేము ఈ మడికి రెండు వేసాం. రెండు వేసి చుట్టూ ఒక సిమెంట్ ఇటుకతో చుట్టూ ఒక గోడ కట్టిన, గోడ కట్టిన ఇలాంటివి కనీసం ఈ గార్డెన్లో 12 లేదా 14 ఉండే ఉంటాయి. ఇది చాలా తక్కువ ఖర్చుతో చాలా చాలా అందంగా, అంటే కట్టడం కూడా చాలా నీట్గా, అడ్డదీయడం కాకుండా చాలా పద్ధతిగా కట్టడం. దీని కింద గ్యాప్ ఉంటుంది. ఈ గ్యాప్ ఎందుకంటే ఈ రూఫ్కి, ఈ మట్టికి టచ్ కాకుండా, సో ఈ గ్యాప్ పెట్టినాము. అంచేత పదన ఎండది ఎంట పదన ఆరిపోతూ ఉంటుంది. మనం ఊడ్చుకోవడానికి కూడా చెత్త చేదారం లేకుండా చేయడానికి ఈ మడి, ఈ మడి కనీసం 3.5 ఫీట్లు 4 ఫీట్ల పొడవు, 2 ఫీట్ల వెడల్పు ఉంటుంది. ఈ మడి లోతు 6 అంగుళాలకు మించదు, లోతు 7 అంగుళాలు. ఇది సరిపోతుందండి. ఇందులో అన్ని రకాల, ఈ మడిలో అన్ని రకాల కూరగాయలు మేము పండిస్తాం. ఇది ఫైబర్ కూలర్లు, వాడడానికి పనికి రాకుండా బయట పారేసిన వాటర్ కూలర్ల పై భాగాలను ఉపయోగించేసిన మడి అండి ఇది.